హలో ఎవ్రీవాన్, అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బొన్నరా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే ఆగస్ట్ 1 షూట్ చేస్తున్న వ్లాగ్ అండి. ఈరోజు షానుకు అయితే స్కూల్ లేదు, మనుకి మాత్రమే స్కూల్ ఉంది. సో మార్నింగ్ అయితే ఏమీ హడావులు లేదు. నేనైతే మాత్రము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మనుకు అయితే మినపట్టు అయితే వేశానండి. మను మినపట్టు తినేసి జస్ట్ ఇప్పుడే మను అయితే స్కూల్కి వెళ్ళింది. ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయలేదు. సో ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మార్నింగ్ లేచి లేవగానే ఫస్ట్ అయితే నేను ఏం కూర వండాలి అని మా హస్బెండ్ అడిగానండి. పప్పు మామిడికి వండన్నారు. మామిడికి తర్వాతైనా వండుకోవచ్చు, వాక్యలు పాడైపోతాయి కదా అనేసి ఫస్ట్ అయితే నేను కందిపప్పు నీట్గా కడుక్కుని పక్కనైతే పెట్టుకున్నాను. ఎప్పుడో తర్వాత తాయితీగా వండొచ్చులే అనేసి, ఎందుకంటే మనుకు లంచ్ బాక్స్ పెట్టే పని లేదు కదండి, స్లోగా అయినా ఇవ్వచ్చు. సో పప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత అయితే మా హస్బెండ్ టీ అడిగారండి, ఇంకా ఆయనకైతే టీ పెట్టేశాను. అందులో కొన్ని పాలే ఉన్నాయి, కాకపోతే చుట్టూరు మేకడ కింద ఉంది వేస్ట్ చేయడం ఎందుకు అనేసి. తర్వాత అయితే మాత్రం ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే మినపట్లు వేశానండి. అంటే మినపట్లు అందరికీ సరిపోవు, బయట నుంచి ఇడ్లీ కూడా తెచ్చుకున్నాము. ఈ మినపట్టు తినేసి 2 ఇడ్లీలు కూడా తినేసామండి. తర్వాత అయితే ఇంక ఇదిగోండి, స్నానానికి అయితే వేడి నీళ్ళు తోడేసుకుంటున్నాను. ఇది మనుకు అయితే స్నానం చేయించడానికి వేడి నీళ్ళు అయితే తోడ అనమాట. ఇంకా మార్నింగ్ 5:30 అయ్యేసరికి వచ్చేస్తున్నాయండి. కంటి డెలైట్ మిల్క్ బుక్ చేస్తున్నారు కదా, మరీ అసలు అంత పొద్దున్నే ఎందుకు వచ్చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. కొంచెం లేట్గా రమ్మనండి అని చెప్తున్నాను అనమాట నేను. ఇంకా అయితే మాత్రం 5:30 వచ్చేస్తున్నారన్నమాట ఆయన. కరెక్ట్గా అదొక నిద్ర డిస్టర్బెన్స్లా అనిపిస్తుంది మాకైతేని. అంటే నేను 6:30 లేగిస్తాను కదా, నాకు ఒక 1/2 ముందు లేచినా కూడా చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. నేను అనుకున్న టైంకే లేగాలనిపిస్తుంది నాకు. ఇంకైతే మాత్రము పప్పు వాక్కాయలు వండుతున్నానండి. వాక్కాయలు అయితే మాత్రము 1/2 కేజీ తెచ్చుకున్నాం కదా, ఈ వాక్కాయలు అయితే ఎక్కువగానే ఉన్నాయండి. సో మొత్తం ఎందుకులే ఇంత కూర అనేసి సగం వాక్కాయలు తీసేసి సగం వాక్కాయలు అయితే వండుతున్నాను. మళ్ళీ పులుపు సరిపోద్దా అని డౌట్ వచ్చింది, కానీ చక్కగా పులుపు అయితే సరిపోయిందండి. అయితే నేను చేసిన తప్పు ఏంటంటే, ఎప్పట్లాగా పులుపుని కందిపప్పులో కలపకుండా, అంటే మామిడికే ఉన్నప్పుడు నేను సెపరేట్గా వండుతాను కదండి గిన్నెలో పెట్టి, అలా వండాల్సింది. పప్పులో కలిపి వండడము ఫస్ట్ తీసి చూశానండి. 4 విజిల్స్ చేయించారు అక్కడికని, ఉడకలేనట్టు అనిపించింది అనమాట. మళ్ళీ పెట్టి మళ్ళీ ఉడికిచ్చాను. పప్పు వల్ల అదే పులుపు వల్ల పప్పు గట్టిగా అయిపోయింది అనమాట. తర్వాత అది తీసిన తర్వాత దీంట్లోకి సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసేసి బాగా మెతిపేసుకుని కాసేపు అయితే మరి నీళ్ళు వేసాను కదండి, మరిగిచ్చేసానండి స్టవ్ మీద పెట్టి. ఈ లోపల అది మరిగే లోపల తాలింపు కూడా వేపించేసుకున్నాను. కరివేపాకు ఎండిపోయినట్టుందని వేయలేదనమాట. ఇంకా తాలింపు వేగిపోయిన తర్వాత పప్పులు అయితే మిక్స్ చేసేసానండి. ఇంకంతే, పప్పు అయితే మాత్రము వండేశాను, కాసేపు పక్కన పెట్టేశానండి. ఇది చల్లారాలి కదా. ఈ లోపల అయితే అన్నం అయితే ఇందాకడే వండేశాను, అన్నం కూడా వార్చేసాను అనమాట. ఇంకా పిల్లకి అండ్ మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టమంటే ఇంకా వాళ్ళిద్దరికైతే నేను లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసి పక్కన పెడుతున్నాను, కొంచెం సేపు ఉంటే చల్లారుతుంది కదా అనేసి. ఈ లోపల మా హస్బెండ్ అయితే స్నానం అవి చేసేసి ఆయన కూడా టిఫిన్ చేసేసి రెడీ అయిపోయారండి. ఇంకా మా హస్బెండ్ వెళ్తూ మనుకైతే లంచ్ బాక్స్ ఇచ్చేసి అటు నుంచి అటు మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతారనమాట. ఇంకా ఆయన ఇచ్చేసారనుకోండి ఒక పని అయిపోతుంది అనమాట నాకు, ఇంకా ఎడిటింగ్ చేసుకోవాలి. పప్పు వాక్కే కూర అయితే అలా ఉండానండి. ఆఫ్టర్నూన్ నేను తిన్నాక టేస్ట్ ఎలా ఉంది అన్నది అయితే మీకు చెప్తానండి. ఇప్పుడు మా హస్బెండ్ అయితే మనుకి లంచ్ బాక్స్ తీసుకుని, మా హస్బెండ్కి లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా టైం అయితే 10:30 అయిపోతుందండి. నేనైతే ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకోవాల్సింది ఉంది. వ్లాగ్ అయితే నేను నైటే ఎడిట్ చేసేసాను, కానీ కొన్ని షార్ట్లు ఎడిట్ చేసి వాటికి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి ఫోన్లో ఉన్న ఫుటేజ్ మొత్తాన్ని డిలీట్ చేసేసుకుంటే నాకు ఫోన్ ఖాళీ అవుతుంది అనమాట. సో ఇంకా నేను ఆ పని అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను డైరెక్ట్గా మాట్లాడానండి. అయితే వీడియో మనం డైరెక్ట్గా మాట్లాడినప్పుడు వీడియో లెందీ అయిపోతుంది అనమాట, వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే మనకి షార్ట్గా వస్తుంది. ఇంకా నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి ఇంకా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అయితే ఇస్తున్నానండి. ఇంకా షాను అయితే మాత్రం పాపం యాక్టివిటీస్ చేసుకుంటుంది. టైం అయితే 3:00 అయిపోయిందండి. ఇంకొక 1/2 గంటలో మనునైతే స్కూల్ నుంచి తీసుకురావాలి. ఈరోజు నాకు ఇంట్లో పని కంప్లీట్ కాలేదు, అలాగే ఎడిటింగ్ కూడా సరిగ్గా కంప్లీట్ కాలేదండి. జస్ట్ ఇప్పుడే ఎడిటింగ్ పూర్తి చేసుకున్నాను. ఈరోజు ఇంట్లో పని చేయలేదా, ఎడిటింగ్ సరిగ్గా అవ్వలేదు, వాయిస్ ఓవర్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. దానికి రీజను పాపం మా షానమ్మ అండి. నాకేంటంటే షాను ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు ఏ పని చేయబోదు కాదు, ఇంట్లో పని చేయబోదు కాదు, అటు షానుతోటి
కంప్లీట్గా టైం స్పెండ్ చేసినట్టు అనిపించదు. పాపం పొద్దున్న నుంచి దానికి బోల్డ్ యాక్టివిటీస్ ఉన్నాయండి. అంటే వాళ్ళకి ఇప్పుడు 3 డేస్ సెలవు ఇచ్చారనుకోండి, వాళ్ళ టీచర్స్ చాలా యాక్టివిటీస్ ఇచ్చేస్తారన్నమాట, అవన్నీ అది ఈ 3 డేస్లో కంప్లీట్ చేయాలి. ఇప్పుడు చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి వాళ్ళ యాక్టివిటీస్ని అయితే కంప్లీట్ చేయలేరు కదా, మనం హెల్ప్ చేయాలి. నాకేమో మా షానుకి ఇచ్చిన యాక్టివిటీస్లో ఉన్నంత క్రియేటివిటీ నాకు లేదు. ఆర్ట్లు చేయమంటారు, ఇంకా ఏవేవో చాలా చెప్తుందండి. పప్పెట్స్ అంటది, తంబ తోటి ఏదో ఏంటమ్మా థంబ్ ప్రింటింగ్, ఇలా రకరకాల యాక్టివిటీస్, మొత్తము ఒక 15 యాక్టివిటీస్ ఇచ్చినట్టున్నారండి. అందులో వీళ్ళు ఎన్ని చేయగలిగితే అన్ని చేసుకుని వెళ్ళాలన్నమాట. ఇంకా అది చేసుకుంటూ మధ్యలో నన్ను హెల్ప్ అడుగుతూ ఇంకా అలా అలాగా పని అయితే సరిగ్గా ఏం కంప్లీట్ అవ్వలేదు. ఇదిగోండి థంబ్ ప్రింటింగ్ అయితే వేసుకుంది, పాపం మొత్తం అన్ని షానుయే చేసుకుందండి. నేను పాపం దానికి ఏమీ హెల్ప్ చేయలేదు, అదొక గిల్ట్ అయితే ఉండిపోయింది అనమాట. అయ్యో నాకు ఇంత క్రియేటివిటీ లేదు, పిల్లకి హెల్ప్ చేయకపోతున్నాను అన్న ఫీలింగ్ ఒకటి నాకు ఉంది. ఇంట్లో ఈ ఫీలింగ్తో ఒక పక్క నా పని మీద కాన్సన్ట్రేట్ చేయకపోతున్నాను, ఒక పక్క పిల్లని పట్టించుకోలేకపోతున్నాను, పట్టించుకోలేకపోతున్నాను ఇన్ ద సెన్స్ దానికి నేను హెల్ప్ చేయకపోతున్నాను అన్న ఫీలింగ్ అయితే ఉంది. ఇదిగోండి చూపిస్తాను మా షాని యాక్టివిటీస్. ఫస్ట్ అయితే ఈ థంబ్ ప్రింటింగ్ చేసింది కదా, అంటే థంబ్తో ఒక ట్రీ అయితే వేసిందండి. ఇక్కడేమో బర్డ్స్ ఉన్నట్టు ఇలా వేసింది, మొత్తం థంబ్తోనే చేసింది ఇదంతా. నెక్స్ట్ ఇంకా థంబ్ ప్రింటింగ్ అయిపోయింది కదండి, పప్పెట్స్ చేయమన్నారు. అది కూడా కార్డ్బోర్డ్ కానీ పేపర్ కానీ క్లాత్ కానీ ఇంకా ఇలా 15 యాక్టివిటీస్ ఇచ్చారనమాట. ఎప్పుడు పేపర్తోనే చేస్తున్నారు కదమ్మా, ఈసారి నేను క్లాత్తో చేస్తానని చెప్పి చేసిందండి. ఇంకోటి తోలుబొమ్మ అయితే చేసింది, నిజంగా పడిపోతుంది అనమాట. కానీ పాపం చాలా కష్టపడ్డదండి, మార్నింగ్ 9కి స్టార్ట్ చేసింది, ఇప్పుడు 3 o'clock అయింది, దానికి 2 యాక్టివిటీస్ మాత్రమే అయినాయి అనమాట. ఇంకా దాని అంతా చేసుకుంటేనే దానికి బాగా వస్తుంది అనేసి నేను వదిలేసాను. అది దాని ఓన్గా చేసుకుంది. ఫోన్లో చాలా చూసామండి ఇద్దరం కలిసి, ఇది చేద్దామా ఇది చేద్దామా ఇది చేద్దామని చాలా చూసాము. బట్ ఏమి చేయే, ఫోన్లో అయితే కష్టంగా అనిపించి ఇంకా దానికదే నీకు నువ్వు చెయ్యమ్మా, నీకు నువ్వు చేస్తే వస్తుంది అంటే ఇంకా బంగారు తల్లి దానికదే చేసేసుకుందండి. ఇప్పుడుంది నాకు అసలు పని, పిల్లని తీసుకొచ్చే లోపల మనుని స్కూల్ నుంచి తీసుకొచ్చే లోపల నాకు చాలా పని ఉంది. చూడు చూడండి, మార్నింగ్ అయితే ఇల్లు శుభ్రంగా ఉంటుందండి. మార్నింగ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే లోపల ఇల్లు ఒకసారి శుభ్రం చేయడం అయిపోతుంది. ఇంకా బంగారు తల్లి రూమ్లో పొద్దు నుంచి కూర్చుని యాక్టివిటీస్ చేస్తూనే ఉందండి. ఇంక ఇక్కడ అయిపోయిందా, నేను ఈ బెడ్ని జస్ట్ ఇప్పుడే సర్దాను, కాసేపు ఇక్కడ కాసేపే మా బెడ్రూమ్లో అలా చేసుకుంటా వచ్చిందనమాట. ఇంకా బెడ్రూమ్ ఖాళీ చేసింది అనేసి ఆ బెడ్రూమ్ సర్దేశాను. ఇంక ఈ ఒక్కసారి ఈ హౌస్ అయితే క్లీన్ చేసుకోవాలండి. ఇంకా పిల్ల ఇంట్లో యాక్టివిటీస్ చేసేటప్పుడు పేపర్ ముక్కలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి కదండి, నేను ఎలాగూ హెల్ప్ చేయలేకపోతున్నాను, దానంతటా చేసుకుంటుంది కదా, దాన్ని ఇల్లు పాడు చేయక ఇలాగ ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దు అనుకుంటున్నాను అనమాట. ఇంకా నేను షాను అన్నం తినేసామండి. ఈరోజు పప్పు వాక్కే వండానని చెప్పాను కదా, కూర అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ గిన్నెలు అయితే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనువు వచ్చే లోపల నేను కంప్లీట్ చేయాల్సిన పనులు ఇది తోమేసేయాలి, తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి అనుకున్నాను. కానీ టైం అయిపోయిందండి, మనుని తీసుకొచ్చేయాలి. ఇంకొక 20 మినిట్స్ అలా టైం ఉంది కదా, ఫస్ట్ అయితే గిన్నెలు కంప్లీట్ చేసేసుకుంటానండి. తర్వాత మను వచ్చాక షాను మను కిందకి వెళ్ళిపోతారు తనిష్క దగ్గరికి ఆడుకోవడానికి, అప్పుడైతే ఇల్లు శుభ్రం చేస్తాను. సో ఇంకప్పుడు పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిపోతే నాకు ఈ పని అయిపోతుంది. ఎంత జస్ట్ ఒక 1/2 hour పనులన్నీ కంప్లీట్ చేసేస్తానండి. మను వచ్చేటప్పుడు నేను గిన్నెలు అయితే క్లీన్ చేసేస్తాను. నేను ఏదో ఒక పని చేద్దామనేసి వంటగదిలోకి వెళ్ళడమో లేకపోతే ఇంకేదైనా పనిలో ఉన్నప్పుడు అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఈ యాక్టివిటీస్ కొన్ని కొన్ని వాళ్ళంతటి వాళ్ళు చేసుకోలేరన్నమాట. అంటే కొన్నేమో ఒక పేపర్ కట్ చేయడము ఇలాంటివి ఉంటాయి కదండి, క్లాత్ కట్ చేయడము, ఇలాగ సూది దారంతో కుట్టడాలు, ఇలాగ ఏదో ఒక పని అయితే ఉంటుంది కదా. సో అందుకనేసి ఇంకా షాను అయితే అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటుంది. గడుకోసారి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటే నాకు ఇంకెక్కడ పని అవుతుంది చెప్పండి. ఇంకైతే మాత్రం నేను షాను దగ్గరికి అయితే మళ్ళీ వచ్చాను. ఇంకా గిన్నెలు తోమడం అయితే అవ్వలేదనమాట, కరెక్ట్గా గిన్నెలు తోమతకి వెళ్ళలేను. ఈ లోపల అమ్మ నాకు ఇది కుట్టిపెట్టు అని పిలిచిందండి. ఇంకా దాని దగ్గర ఉండి అది ఏమైతే పనులు అడిగిందో అవన్నీ చేసి పెట్టేసరికి నాకైతే టైము 4:35 అయిపోయిందండి. 5 వరకు గిన్నెలు తోమడం కూడా అవ్వలేదు నాకు 4:30 వరకును. ఇంకైతే మాత్రము ఇది క్లాత్ కట్ చేసుకుందంట, అది కుట్టేసేయమ్మ నాకు చిల్లొద్దు కుట్టేసే అంది. అంత కష్టపడి చేసిందోనండి ఆ బొమ్మకి, ఫస్ట్ ఏం కదా. నెక్స్ట్ నేను ఏమన్నానంటే ఇంకో 2-3 సార్లు ట్రై చేయాలి
మళ్ళీ నీకు బాగా వస్తుంది అనేసి చెప్పానండి. మళ్ళీ చేస్తానంది కానీ దానికి విసుకొచ్చేసింది చేసి చేసిని, ఇది సరిగ్గా రాలేదమ్మ ఇంకోసారి చెయ్యి స్కూల్కి అందంగా చేసుకుని పట్టుకెళ్ళానమాట, రేపు చేస్తానంది. ఇంకైతే మాత్రము ఇంకా దాని పని అయిపోయిందండి, మనుని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. ఇంకా వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు, నేను పొద్దునుంచి యాక్టివిటీ చేస్తూనే ఉన్నా కదమ్మా, కాసేపు ఆడుకోవే నాకు పనులు అవుతాయి అని చెప్పేసాను అనమాట నేను. ఇంకైతే మాత్రము బియ్యం నానబెడుతున్నానండి, రేపు పొద్దున్న దోశలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా రాగులు ఏమి వేయట్లేదు అనమాట. ఇంకైతే మాత్రము దీంట్లోకి డ్రింకింగ్ వాటర్ వేసుకుని నానబెట్టేసుకుంటున్నానండి. ఇలాగ మనం నానబెట్టుకున్న నీళ్ళతోనే పప్పు రుబ్బుకుంటే చాలా బాగా వస్తాయంట, మా ఇంటి అభిరుచి ఆవిడ అయితే చెప్పారు నాకు. ఇంక అందుకనేసి నానబెట్టేసి దానిపైన మూత అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టడానికి ఏమీ లేవు. నేను యాక్చువల్లీ జంతికలు ట్రై చేద్దామనేసి అనుకున్నానండి, కాకపోతే ఏంటంటే ఈరోజు కుదరలేదు. ఇంకా రేపైతే ట్రై చేద్దాము జంతికలు అనుకుంటున్నాను. ఇంకా ఇదిగోండి పిల్లలకి ఇంకా ఏమీ లేవు కదా స్నాక్స్ ఈవినింగ్కి, అండ్ చాలా డేస్ అయిపోయిందండి రాగి జావ కాసి. సో అందుకనేసి రాగి జావ కాద్దాము అనేసి ఇంకా రాగి జావ కాస్తున్నాను. స్టవ్ మీద అయితే నీళ్లు పెట్టాను, ఉప్పు వేసి ఆ నీళ్ళు మరగాలన్నమాట. ఈ లోపల పిండి కూడా నేను ఉండలు లేకుండా నీళ్ళల్లో శుభ్రం చేసుకుని ఉంచుకున్నాను, ఐ మీన్ శుభ్రం చేయడం ఏంటి నీళ్ళలో కరిగించుకుని ఉంచుకున్నానండి. ఇంకైతే మాత్రము అది అయ్యే లోపల నేను తోటకూర మొన్న తీసుకున్నది ఇంకా 3 కట్టలు అయితే ఉండిపోయిందండి. ఇంక ఇది నేను కూర వండుకుని తిందాం అనుకుంటున్నాను. మా హస్బెండ్కి ఏమో అస్సలు ఇష్టం ఉండదు, నాకు పిల్లల కోసం వండుకుంటున్నాను అనమాట. మా మను కూడా మా ఇంటి అయిపోయినండి తినదు అది, దానికి ఇలాగ పప్పులు చికెన్లు మటన్లు ఇవైతే తింటానమాట వీళ్ళు. ఈ ఇంకా కూరగాయలు ఎక్కవు. నాకు మా షానుకి అలా కాదండి, ఆకలేసిందా కొంచెం పచ్చడి ముద్ద ఉన్నా సరిపోతుంది, మేము కడుపు నిండా తినేస్తాము. మా ఆయన మా మను స్పెసిఫిక్గా ఉంటారనమాట. సో ఈ ఆకుకూర మన నుంచి వండుతానంటే నేను తిన్నా అంటున్నారు. ఇంకా తినకపోతే మా ఏంటి నాకు పిల్లకి వండుకుంటాననేసి ఈరోజైతే వండుకున్నాను. చూసారండి ఎంత ఆకు వేస్ట్ అయిపోయింది అని. ఎలా ఉంది చెప్పండి? ఇది చాలా బాగుందమ్మా. బంగారు తల్లి అండి షానమ్మ ఎన్ని రకాల బొమ్మలు వేస్తుందో తెలుసండి. తనకి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టము. ఇప్పుడు మేము డ్రాయింగ్ కూడా మాకు దగ్గరలో ఒకటి ఉండేది అనమాట ఇంటి దగ్గర. నాకేంటంటే ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ అయితే బాగుండు, పెన్సిల్ పట్టుకోవడం ఇవన్నీ ప్రాపర్గా నేర్పిస్తారు కదా అనేసి ఉంది. ఆఫ్లైన్లో దగ్గరలో ఒకటి ఉండేదండి, వాళ్ళు తీసేశారనమాట. ఇంకా అతనే ఆన్లైన్లో చెప్తున్నారు. సో అతన్ని అడిగితే లాస్ట్ టైము డెమో క్లాస్ ఇచ్చారు కదండి మాకు, సో అతన్ని అడిగితే ఇంకా చిన్నపిల్లలకి బ్యాచ్ ఫామ్ అవ్వలేదు అనేసి అంటున్నారన్నమాట. ఇంక మళ్ళీ ఒకసారి కనుక్కోండి ఏమైనా బ్యాచ్ ఫామ్ అయితే కనుక పిల్లలకి నేర్పిద్దాము అనేసి అంటున్నాను. ఎందుకంటే మా పిల్లలిద్దరికీ బాగా హాబీ అనమాట అండి, ఖాళీ దొరికితే చాలు, ఒక పేపర్ మొక్క దొరికితే చాలు, రకరకాల బొమ్మలు అయితే వేసుకుంటూ ఉంటారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు కాబట్టి అది నేర్పించాలి అనేసి నేను అనుకుంటున్నాను. మా షాను కూడా రకరకాల బొమ్మలు వేయాలి అనుకుంటుందండి, చూస్తుంది, చూసి చూసి రాకపోతే ఏడు చేస్తుంది అనమాట ప్రయత్నించి. అలా ఏడవకూడదు బాబు ట్రై చేయి అంటాను, నువ్వు వచ్చిన పక్కన కూర్చో అంటుంది గంటల తర్వాత. నాకు దాని పక్కన కూర్చుని అంత టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి, నాకు ఇంట్లో బోల్ పని ఉంటుంది కదా. సో ఇంకైతే షాను మను వచ్చింది కదా, షాను మను ఇద్దరు ఆడుకుంటున్నారు. ఈ లోపల నేనైతే గిన్నెలన్నీ తోమేశానండి, తోమేసిన తర్వాత ఇందాక రాగిజావ కాసాను కదండి అది ఇంకా చల్లారిపోయింది అనమాట. సో పిల్లల్ని రమ్మని పిల్లలు నేను కలిసి అయితే తాగుదామనేసి ఇక్కడ బాల్కనీలో అయితే కూర్చున్నాము. ఇది కంటి డిలైట్ పాలు ఒక ప్యాకెట్ మొత్తాన్ని ఇలాగ తోడవేశానండి. అసలు అది అలా ఒక్క స్పూన్ తీసుకుని ఇలా నోటితో తిన్నాను, అబ్బా సూపర్ ఉంది అని అనిపించిందండి. ఎన్ని రోజులైందో ఇలాంటి పెరుగు తిని, గేదె పాలు తోడేసినప్పుడు ఇలాగే ఉండేది పెరుగు, అయితే గేదె పాలు అస్సలు ఏంటోని బెండకాయ జిగురులాగా తోడుకుంటుందండి. అందుకనేసి ఇంకా నేను గేదె పాలు మానిపించేసాను అనమాట కొన్ని రోజులాగా తెచ్చుకుందామనేసి. ఇంకా మా హస్బెండ్ అయితే ఆన్లైన్లో కంట్రీ డిలైట్ అయితే బుక్ చేస్తున్నారండి. నిన్న చెప్పాను కదా కంట్రీ డిలైట్ వాడకండి అక్క, కెమికల్స్ ఉంటాయి అది మంచిది కదని ఇలా కామెంట్స్ పెట్టారు. నాకైతే అసలు ఏ ఫుడ్ తినాలి, ఏది తినకూడదు, ఏది మంచి ఏది చెడు, ఇదంతా ఒక పెద్ద కన్ఫ్యూజన్ కింద ఉందండి. ఇంకా మా వారు ఏమంటున్నారంటే ప్రతీది అలాగే అంటున్నారు, ఏ పాల ప్యాకెట్ అయినా కోడిగుడ్డ అయినా చికెన్ అయినా ఏదైనా సరే అది కల్తీ కల్తీ అంటున్నారు. ఇంకా ప్రపంచం అంతా కల్తీ అయిపోయింది, ఏదో ఒకట్లే ఏం కాదు కంట్రీ డిలైట్ బాగుంటుందంట మా సార్ చెప్పారు వాళ్ళు వాడుతున్నారు అని చెప్పి ఇంకా ఇదైతే అయినా బుక్ చేసేస్తున్నారనమాట. ఇది మరి ఎన్ని రోజులు తెచ్చుకుంటామో తెలీదు. గేదె పాలు మళ్ళీ మంచిగా అయ్యాక మళ్ళీ గేదె పాలు తెచ్చుకోవడానికి ట్రై చేస్తామండి.
పెరుగు అయితే మాత్రం చాలా బాగుంది, పాలు టేస్ట్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట. ఇంకైతే మాత్రం ఇంకోండి జావ అయితే కాసుకున్నాం కదా, దాంట్లో మజ్జిగ కలిపేసుకున్నాం, ఐ మీన్ పెరుగు అయితే ఇలాగ కలిపేసుకున్నాము. ఇంకా నేను షాను మరో ముగ్గురం అయితే తాగుతున్నాం అనమాట. ఇక్కడ మా షాను ఫోన్లో ఏం చేస్తుందంటే అప్పుడప్పుడు నేను పిల్లలకి ఫోన్ ఇచ్చి డాడీ నెంబర్ ఇందులో నొక్కి డాడీకి ఫోన్ చెయ్యి, నా నెంబర్ నొక్కి నాకు ఫోన్ చెయ్యి అని చెప్తూ ఉంటానన్నమాట. అంటే పిల్లలకి పేరెంట్స్ ఫోన్ నెంబర్ రావడం చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటానండి. మా మను మాత్రం ఇంకా ఫోన్ నెంబర్స్ నేర్చుకోవట్లేదు, మా షాను మాత్రం నాది మా హస్బెండ్ది అందరిది అయితే నెంబర్స్ నేర్చుకుంది అనమాట. ఇప్పుడు పిల్లలకి అలా ఫోన్ నెంబర్ వచ్చిందనుకోండి, పొరపాటున ఏ బయటకు వెళ్ళినప్పుడైనా అది ఏ మిస్ అయినా కూడా నాకు ఫోన్ చేయగలిగేలాగా షాను మను తయారవ్వాలన్నది నేను అనుకుంటున్నాను అనమాట. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా పక్కన వాళ్ళదైనా ఫోన్ అడిగి మనకి చేసేలాగా ఉండాలి కదండి. మా షారుకి వాళ్ళ డాడీ నెంబర్ బాగా వచ్చేసింది, ఐడెంటిటీ కార్డ్స్ పైన అది ఉంటుంది కదా, ఇంకా నా నెంబర్ కొంచెం రావాలన్నమాట, మర్చిపోతూ ఉంటుంది. షాను మనకి అబాకస్ క్లాస్ ఉందండి, టీచర్ మొన్న అబాకస్ హోంవర్క్ ఇచ్చారు, చేపించడం మర్చిపోయాను అనమాట, ఇప్పుడైతే చేపిస్తున్నాను నేను. మరి తల్లి చెప్పమ్మా ఇది చెయ్యాలి, చెయ్యాలి 55 పెట్టు, -5 -50 ఆన్సర్ 0. వెరీ గుడ్. నీ పెన్సిల్ చిన్న అక్క పెన్సిల్ నీ పెన్సిల్ చెయ్యి 50 -20 +20 ఇది 50సా టెన్సా? ఇవి 50సా ఇవి 1సా? ఇది 1స్ కదా, ఈ 50 ఇవి 10స్ ఇవి 50 minus 10 minus 10 50 answer is 50. పిల్లలు హోంవర్క్ కంప్లీట్ అయ్యేసరికి 6:10 అలా అయ్యిందండి. వాళ్ళకి క్లాస్ అయితే 6:30 తీసుకుంటాను అన్నారు టీచరు. ఈ లోపల నేనైతే కూర వండేద్దాము అనేసి ఇక్కడికి వంటగదిలోకి వచ్చాను. మార్నింగ్ చేసిన పప్పు వాక్కాయ కూర ఉందండి, అసలు ఎక్సలెంట్గా వచ్చింది పప్పు వాక్కాయ కూర. ఇంకా కొన్ని వాక్కాయలు ఉన్నాయి, ఇంకా దాంట్లోకి తోటకూర ఫ్రై అయితే పెట్టుకుంటున్నాను అనమాట, అది మొత్తం అందరికీ సరిపోదు అనేసి. అయితే నేను ఈ పిల్లల దగ్గరికి అటు ఇటు తిరిగే లోపల తోటకూర ఫ్రైని డీప్ ఫ్రై అయిపోయిందండి, అంటే కొంచెం మాడిపోయింది అనమాట, అది ఉన్నది తక్కువ కదా. నేను ఏమైంది కొంచెము నేను గ్యాస్ వెలిగించేసి మర్చిపోయాను అనమాట, అదేమీ లోపల బొగ్గ అయిపోయినట్టు అయిపోయిందండి. బొగ్గ అవ్వలేదు అంటే స్మూత్నెస్ లేకుండా మరీ క్రిస్పీగా, ఇప్పుడు మిక్చర్ తింటే ఎలా ఉంటుంది అలాగ అయిపోయింది అనమాట. కానీ బాగుంది, మేమైతే తినేసాములే, అసలు వేస్ట్ కాలేదు. ఇంకైతే మాత్రము తోటకూర ఫ్రై చాలా సింపుల్గా చేస్తానండి. పప్పులు అలాంటివి ఏమి వేయను, జస్ట్ జీలకర్ర ఆవాలి ఎండుమిర్చి వెల్లుల్లిపాయ అయితే వేసుకుంటాను నూనెలోని. తర్వాత ఈ తోటకూర వేసేసి కొంచెం ఉప్పు అయితే వేసుకుంటాను పసుపును, బాగా మిక్స్ చేసేసి కాసేపు ఉంచేసరికి ఇది ఇలా అవుతుంది. మధ్య మధ్యలో అయితే తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుంటే మనకి తోటకూర ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోతుందండి. ఇంకైతే ఇప్పుడు షాను మను ఇద్దరికి అయితే అబాకస్ క్లాస్ అయితే స్టార్ట్ అయ్యిందండి. ఇద్దరిని ఒకే స్క్రీన్లో కాకుండా సెపరేట్గా కూర్చోబెట్టను అనేసి అన్నారు. మా షాను అయితే ఈజీగా అర్థం చేసేసుకుంటుందండి, నా మన తల్లే మాత్రము దానికి తెలిసినా కూడా అంత కాన్ఫిడెంట్గా ఉండదనమాట, పక్కన నువ్వు కూర్చోను చెప్పు నువ్వు చెప్పు అని నా మీద డిపెండ్ అయిపోతుంది అనమాట. అయితే టీచర్ ఇంకా నన్ను మీరు పక్కన కూర్చుని మీరు ఇలా చెప్పేస్తూ ఉంటే ముందు ముందు లెవెల్స్ చాలా కష్టంగా ఉంటాయండి, అప్పుడు మను వెనకబడిపోతుంది, మీరు అలా ఇంకా చెప్పొద్దు అనేసి అంటున్నారు. ఇక్కడేమో నేను పక్క కన్ఫ్యూజ్ అయిపోతుందండి, 5 ఏది 10 ఏది 50 ఏది అన్నది కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. నేను ఎలా చేస్తుంది అనేసి అలా చూస్తున్నాను, కానీ టీచర్ అయితే అలా చెప్పొద్దండి అనేసి అన్నారు. స్క్రీన్ పైన అబాకస్ టీచర్ నెంబర్ అయితే యాడ్ చేస్తున్నానండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ చేయండి, కాల్స్ అయితే కలవవు ఆవిడకి. C2 ఆన్సర్ అని చెప్పు. 27 C4 అని చెప్పు. 15 C7 చెప్పు. 26 20 6 6
నెక్స్ట్ పిల్లలకి ఇంకా అబకస్ క్లాస్ అయితే జరుగుతుందండి. అయితే టీచర్ అయితే నన్ను అసలు అక్కడ ఉండొద్దు అన్నారు, ఎందుకంటే మనం మొత్తం నా మీద డిపెండ్ అయిపోతుంది అనమాట, నేను చెప్తేనే అది ఆన్సర్ చెప్తుంది అక్కడ. సో ఇంకా మీరు అలా చెప్పొద్దు, స్లోగా నేర్చుకున్న పర్వాలేదు, నేను స్లోగా నేర్తాను, మీరు మాత్రం తనకి ఏం చెప్పొద్దు అనేసి అన్నారనేసి నేనైతే ఇటు వచ్చేసాను. మా వారు బాత్రూమ్ నుంచి బుడుంగులు వచ్చేసారు అనేసి నేను నవ్వుతున్నాను అనమాట. ఇంకైతే మాత్రమే నేను బట్టలను అయితే మడతలు పెట్టుకుంటున్నానండి, ఇందాక తీగలపై నుంచి అయితే తీసేసాను, మొబ్బేసేసింది అనమాట, వాన వచ్చేస్తుందేమో, ఇవి ఎక్కడ తలచిపోతాయని త్వర త్వరగా తీసేశానండి. ఇంకా నాకు ఈ బట్టల మడతడం పూర్తయ్యేసరికి పిల్లలకైతే అబకస్ క్లాస్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పిల్లలకి క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా వారు పిల్లలందరం కూర్చుని డిన్నర్ అయితే చేసేసామండి. మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. టైం అయితే 8:00 అవుతుంది కదా, బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. అయితే నేను మీకు మొన్న చెప్పాను కదండి, మా షానుయి మనుయి ఫ్లాష్ కార్డ్ సెట్స్ అయితే ఇలా ఉండిపోయినాయి, ఎవరికైనా కావాలంటే ఇస్తానని చెప్పాను కదా. ఇదైతే కొత్త సెట్ అండి, అసలు నేను దీన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఇంకొకటి ఏంటంటే షానుది అనమాట, షానుదే మనుకిని షానుకి ఇద్దరికి వాడేశాను. నేను ఇంకా మళ్ళీ షానుది మనుకి కొత్తది ఓపెన్ చేయలేదు అనమాట, ఎందుకంటే పాతది కంప్లీట్ అయిపోతుంది కదా, ఎందుకులే అనేసి ఓపెన్ చేయలేదు. అయితే ఇవి ఎవరికైనా కావాలి అంటే ఈ సికింద్రాబాద్ మల్కాజ్గిరి సరౌండింగ్లో ఎవరైనా అడ్రస్లు పెట్టండి అంటే ఒక ఇద్దరు అయితే పంపించారండి. సో ఇంకా ఎలాగో మల్కాజ్గిరికి వెళ్ళే పని ఉందన్నమాట, అంటే ఏమీ లేదు, ఖాళీగా ఉన్నాం కదా, ఇది వాళ్ళకి ఇచ్చేసి అలాగ ఫ్రూట్స్ అవి కొనుక్కు తెచ్చుకుందామనేసి అనుకుంటున్నాను. అయితే ఇంకా ఇవి ఒక్కటే ఇస్తే ఏం బాగుంటుందిలే, వీటితో పాటు ఇంకేమైనా గిఫ్ట్ కింద తీసుకెళ్దామనేసి అనుకుంటున్నానండి. ఇది లంచ్ బాక్స్, మీకు గుర్తుందా లేదోని, లాస్ట్ ఇయర్ జస్ట్ ఒక్కసారి మాత్రమే నేను ఇది యూజ్ చేశానండి. పూజ పంపించింది, పూజ మల్టీ ఫ్యాషన్స్ నుంచి పూజ పంపించింది అనమాట. ఆ రోజు తనకి వీడియో కోసం అనేసి ఇది ఓపెన్ చేసి ఆ ఒక్కరోజు మాత్రమే వీడియో షూటింగ్ చేశాను. సో ఇది నేను వాడట్లేదు, మా షాను మను స్టీల్వే పట్టుకు వెళ్తున్నారు. ఇది కూడా ఇచ్చాననుకోండి, చిన్నపిల్లలే కదా వాళ్ళు యూజ్ చేసుకుంటారనేసి తీసుకువెళ్తున్నాను. అయితే ఇది నేను ఒక్కసారి వీడియో కోసం వాడాను కదా, వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు, లేదంటే వెనక్కి అయితే తీసుకొచ్చేస్తానండి. సో ఇలాగా ఈ ఫ్లాష్ కార్డ్స్ తిని ఇది ఇలా ఒక సెట్ కింద ఒకరికి అయితే తీసుకెళ్తున్నానండి. ఇక్కడ తుకారం గేట్ దగ్గరే మాకు ఇది. ఇంకా నెక్స్ట్ ఇంకొకరు ఉన్నారు కదండి, తను నాగేశ్వరి, తను నన్ను 1 ఇయర్ నుంచి ఫాలో అవుతుందండి. తను ప్రతి వీడియోకి కామెంట్ చేస్తారనమాట. సో నేను తనకి ఇప్పటి నుంచో పర్సనల్గా కూడా తనకి మెసేజ్ చేసి ఏమైనా గిఫ్ట్ పంపాలి అనుకున్నాను. అయితే అక్క నాకు ఫ్లాష్ కార్డ్స్ కావాలి, మా పాప చాలా చిన్న పిల్ల అనేసి వాళ్ళ ఫ్యామిలీ ఫోటోతో పాటు నాకైతే తను మెయిల్ చేశారనమాట. సో నాగేశ్వరి గారికి అయితే ఈ సెట్ తీసుకెళ్తున్నానండి. అండ్ వాళ్ళ పాప కూడా చాలా చిన్న పాప, మా హస్బెండ్కి మొన్న ఆఫీస్లో అయితే ఈ వాటర్ బాటిల్ ఇచ్చారనమాట. ఇది మరీ చిన్న వాటర్ బాటిల్ ఇచ్చారండి, నా పిల్లలకి ఇంత చిన్నది ఎటు సరిపోదు కదా. అండ్ షాను మనకి చాలా వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. సో ఈ వాటర్ బాటిల్ అయితే వాళ్ళకి తీసుకెళ్దామనేసి అనుకుంటున్నానండి. వాళ్ళ ఇంటికి సండే వెళ్తానండి, ఇప్పుడైతే కుదరదు. అండ్ ఈసారి నేను గిఫ్ట్లు కొరియర్ చేయట్లేదు, డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని కలిసి ఇచ్చేసి వస్తున్నానండి. సో ఇప్పుడు వెళ్తున్నాను. సో ఫస్ట్ ఇప్పుడు నేను వెళ్ళేది మల్కాజ్గిరి దగ్గర తుకారం గేట్ అండి. తన పేరు పూజ గారు, పూజ గారిని అయితే కలవడానికి వెళ్తున్నాను ఇప్పుడు నేను. ఇవి పూజ గారికి ఇచ్చేసి నెక్స్ట్ అక్కడ నుంచి మేము ఫ్రూట్స్ అవి తీసుకుని అయితే ఇంటికి వచ్చేస్తాము. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి, అక్కడ పూజ గారికి ఇంట్రెస్ట్ ఉంటే వీడియో తీస్తాను, లేకపోతే లేదు. మల్కాజ్గిరి వరకు వచ్చాం కదా, పిల్లలకి ఏమీ స్నాక్స్ లేవు కదండి, ఏమన్నా స్నాక్స్ తీసుకుందామా ఆండా షాప్కి వెళ్ళి అనేసి అడిగానండి. మా హస్బెండ్ అయితే ఇక్కడికి తీసుకొచ్చారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత షాను మనుని చూసి ఆ షాప్ అతను పిల్లలకి కాజు బర్ఫీ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ మనుని చూసి మనుకు ఒకటి ఇచ్చారు, తర్వాత షానుని చూశారు, షానుకు కూడా ఒకటి ఇచ్చారనమాట. షాను మను అవి అయితే తింటున్నారు. తర్వాత అయితే మాత్రము ఇంకా అక్కడ మనము తీసుకునే స్వీట్లన్నీ టేస్ట్ చూడొచ్చారనమాట. ఈ స్వీట్ తీసుకుందాం, ఈ స్వీట్ తీసుకుందాం అనేసి మేమైతే టేస్ట్ చూసి స్వీట్లు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామండి. ఇంకా మేమైతే కాజు బర్ఫీ తీసుకున్నాము, లేసులు తీసుకున్నాము, తర్వాత ఇంకొకటి ఏంటి మను కోసము చికోడీలు అయితే తీసుకున్నామండి. అక్కడ అవి తీసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడ ఎదురుగుండా ఫ్రూట్ షాప్ ఉంటుంది కదా, ఆండా షాప్కి కొంచెం ఎదురుకి వెళ్తే
ఫ్రూట్ షాప్ అయితే ఉంటుంది, ఇక్కడికి అయితే వచ్చాము యాపిల్స్ అవి తీసుకుందాం అనేసి. అయితే యాపిల్స్ నాకు నచ్చలేదు అనమాట, పుల్లగా ఉంటాయేమో అని అనిపించింది. ఇంక అందుకనేసి ఈ పియర్ ఫ్రూట్స్ ఎంత అంటే కాయ 50 రూపీస్ అన్నారండి ఒక రకం అయితే. ఇంకొక రకం అయితే మాత్రము 1.5 కేజీ 30 అన్నారు, 1.5 కేజీకి 3 కాయలు వచ్చినాయి అనమాట. సరే అయితే ఫస్ట్ ఇవి ఎలా ఉంటాయో టేస్ట్ చూద్దాము, 50 రూపీస్ కాయ పెట్టడం ఎందుకు అనేసి తీసుకున్నాను. అవేమో 50 రూపీస్ బాగా ముగ్గుపోయినట్టు ఉన్నాయన్నమాట. ఇంకా ఎప్పుడు ఈ కేరళ అరటిపండు అయితే తినలేదు కదా అనేసి ఇవి తీసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చామండి. అయితే కేరళ అరటిపండు ఇంకా ముగ్గలేదు, మీరు ముగ్గ వేసుకోవాలి అనేసి అన్నారన్నమాట. అలా వద్దులే, ఇంకా ఎక్కడైనా ముగ్గుని దొరికితే అక్కడ తీసుకుందాము అనేసి ఇంకా అయితే ఇవి మేము తీసుకోలేదన్నమాట. పచ్చిగా ఉన్నాయండి, ఈరోజే వచ్చినాయి అవి అనేసి అన్నారు ఆయన, ఇంకా అవి తీసుకోలేదన్నమాట. తర్వాత అయితే ఈ ఫ్రూట్ షాప్ నుంచి బయటకు వెళ్ళేసరికి అక్కడ ఐస్ క్రీమ్ షాప్ కనిపించిందండి పిల్లలకి. మను బైక్ ఎక్కినప్పటి నుంచి అడుగుతుంది అనమాట, ఐస్ క్రీమ్ కావాలని అడుగుతుంది. అండ్ చాలా డేస్ కూడా అయిపోయింది కదా అనేసి పిల్లలకైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాము. సబ్స్క్రైబర్ది కలిసి గిఫ్ట్ అయితే ఇచ్చేసి వచ్చేసామండి. తనైతే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యిందోని అంటే ఫ్లాష్ కార్డ్స్ను ఒక లంచ్ బాక్స్ తీసుకెళ్ళి తనకైతే ఇచ్చానమాట. తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యిందండి, ఇంటి వరకు వెళ్ళలేదు, తన దారిలోకి వచ్చిందనమాట. అంటే మాకు హౌస్ తెలియట్లేదని తన దారిలోకి వస్తే అక్కడైతే ఇచ్చేసామండి, తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఇంకైతే మేము ఇంటికి ఇప్పుడే వచ్చామండి, టైం అయితే 10:15 అలా అవుతుంది. ఇంకా నాకు పక్కలవి వేసేసాను పడుకోవడానికి, గిన్నెలు ఉన్నాయండి, ఆ గిన్నెలు తోమేస్తే ఇంకా నాకు పని అయితే అయిపోతుంది అనమాట. సో ఇంకా త్వర త్వరగా గిన్నెలు అయితే తోమేసుకుని మీతో మాట్లాడతా. గిన్నెలు తోమదాము అనుకునేసరికి కరెక్ట్గా నాకు కౌంటర్ టాప్ పైన ఈ బియ్యం కనిపించింది అనమాట. అవి దోశల పిండి నానబెట్టాను, మొన్న కూడా మర్చిపోయానండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock రేగిసి రుబ్బాల్సి వచ్చిందనమాట. ఫస్ట్ ఈ దోశల పిండి రుబ్బేద్దాం అనేసి దీన్ని అయితే రుబ్బడం స్టార్ట్ చేశానండి. ఈ పప్పు రుబ్బేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటా, మిక్సీ జార్ని కూడా ఆ గిన్నెలతో పాటు కడిగేసుకోవచ్చు కదా. సో ఇంకైతే నేను అలాగ అందుకనేసి ఫస్ట్ అయితే దోశల పిండి అయితే రుబ్బేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత గిన్నెలు తోమేసాను. అయితే 11:30 అయిపోయిందండి, ఇంకోటి సామాన్లు అయితే క్లీన్ చేసేసాను, పప్పు కూడా రుబ్బేసానండి, దోశల పిండి బయట పెట్టేశాను. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.